ఫ్యాక్ట్ నెంబర్ 1. మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్ వాటి ఇండివిజువల్ ఆర్బిట్స్లో రొటేట్ మరియు సన్ చుట్టూ రివల్యూట్ అవుతూ ఉంటాయి. అర్త్ సన్ చుట్టూ రివల్యూట్ అయ్యే పాత్ని ఆర్బిట్ అంటారు. ఈ ఆర్బిట్ని కంప్లీట్ చేయడానికి అర్త్ 940 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ పాత్ని కంప్లీట్ చేయడానికి అర్త్కి 365.256 డేస్ టైం పడుతుంది. మన సోలార్ సిస్టమ్ అవుటర్ ఎర్జ్లో ఉన్న చివరి ప్లానెట్ నెప్ట్యూన్. నెప్ట్యూన్ ప్లానెట్ సన్ నుండి 4.5 మిలియన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ నెప్ట్యూన్ ప్లానెట్ సన్ చుట్టూ ఒక ఆర్బిట్ని కంప్లీట్ చేయడానికి 165 ఇయర్స్ టైం పడుతుంది. ఆస్ట్రోనమర్స్ నెప్ట్యూన్ ప్లానెట్ని 1846 ఇయర్లో డిస్కవర్ చేశారు. నెప్ట్యూన్ ప్లానెట్ని డిస్కవర్ చేసినప్పటి నుండి అది దాని ఒక కంప్లీట్ ఆర్బిట్ని లేటెస్ట్గా 2011 ఇయర్లో కంప్లీట్ చేసింది. మన సోలార్ సిస్టమ్ ప్లానెట్స్ లిస్ట్ నుండి రిమూవ్ అయిన డ్వార్ఫ్ ప్లానెట్ ప్లూటోని 1930 ఇయర్లో డిస్కవర్ చేశారు. ఈ ప్లానెట్ని డిస్కవర్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు సన్ చుట్టూ ఒక్క ఆర్బిట్ని కూడా కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే ప్లూటో సన్ చుట్టూ ఒక రివల్యూషన్ కంప్లీట్ చేయడానికి 248 ఇయర్స్ టైం పడుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వుడ్ ఫ్రాక్స్ అలస్కాలో సర్వే అవుతూ ఉంటాయి. అర్త్ పైన హ్యూమన్ దేన్నైనా హోల్డ్ చేయగలుగుతాడేమో కానీ యూరిన్ని హోల్డ్ చేయడం అనేది మాత్రం ఇంపాసిబుల్. కానీ అలస్కాలో ఉండే ఈ ఫ్రాక్స్ యూరిన్ని 8 మంత్స్ హోల్డ్ చేస్తాయి. ఎందుకంటే అలస్కా స్టేట్లో వింటర్ టైంలో టెంపరేచర్స్ -డిగ్రీలోకి డ్రాప్ అవుతాయి. ఆ టైంలో వుడ్ ఫ్రాక్స్ హోల్డ్ చేసిన యూరిన్లో ఉండే మెయిన్ వేస్ట్ యూరియా నైట్రోజన్గా రీసైకిల్ అయ్యి ఆ నైట్రోజన్ ఫ్రాగ్ బాడీని ఫ్రీజ్ అవ్వకుండా బ్రతికి ఉండేలా చేస్తుంది. అక్కడున్న ఫ్రీజింగ్ టెంపరేచర్లో ఫ్రాగ్స్ హోల్డ్ చేసిన యూరిన్లో ఉండే యూరియాలో స్పెషల్ మైక్రోబ్స్ ఫ్రాగ్స్ యొక్క సెల్స్ని మరియు టిష్యూస్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంతేకాదు యూరియా హార్ట్ని మరియు బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ బ్లడ్ స్ట్రీమ్ స్టాప్ అవ్వకుండా చేస్తుందని సైంటిస్టులు ఫిగర్అవుట్ చేశారు. అర్త్ పైన హ్యూమన్ తర్వాత సెకండ్ స్మార్టెస్ట్ యానిమల్స్ ఏవో తెలుసా? డాల్ఫిన్స్. అవును, డాల్ఫిన్స్ వెరీ ఇంటెలిజెంట్ యానిమల్స్. డాల్ఫిన్స్ బ్రెయిన్ 1600 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. డాల్ఫిన్స్ కాంప్లెక్స్ సోషల్ గ్రూప్స్తో నివసించడం వల్ల హైలీ ఇంటెలిజెంట్ యానిమల్స్గా ఎవాల్వ్ అయ్యాయి. అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి డాల్ఫిన్స్ వాటి సర్వైవల్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఇంటెలిజెంట్ యానిమల్స్గా ఎవాల్వ్ అయ్యాయి. డాల్ఫిన్స్ మిర్రర్లో వాటినవి సెల్ఫ్ రికగ్నైజ్ చేస్తాయి. అంతేకాదు ట్రైన్ చేస్తే చింపాంజీస్ అండ్ ఏప్స్లా సింబల్ బేస్డ్ కమ్యూనికేషన్ కూడా లెర్న్ చేస్తాయి. ఈ ఆక్వాటిక్ యానిమల్స్ అండర్ వాటర్ అండ్ వాషన్స్లో ఉండే అదర్ యానిమల్స్తో కమ్యూనికేట్ అవుతూ వాటిని టీచ్ చేస్తాయి. అంతేకాదు ఈ ఇంటెలిజెంట్ యానిమల్స్ వాటి గ్రూప్స్లో ఉండే ఏదైనా డాల్ఫిన్ ఇంజురీ అయితే ఆ ఇంజురీని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. డాల్ఫిన్స్తో హ్యూమన్కి ఫ్రెండ్లీ రిలేషన్ ఉండడం వల్ల వాటి ఇంటెలిజెన్స్ని హ్యూమన్ యూజ్ చేసుకుంటున్నాడు కూడా. 1954 ఇయర్ నుండి 1975 ఇయర్ వరకు జరిగిన వియత్నాం వార్ టైంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ డాల్ఫిన్స్కి వార్ ఎక్విప్మెంట్ అండర్ వాటర్లో క్యారీ చేసేలా ట్రైన్ చేశారు. వార్ టైంలో అండర్ వాటర్ డైవర్స్కి వార్ ఎక్విప్మెంట్ క్యారీ చేయడం, అండర్ వాటర్ సబ్మేరియన్స్ని డిటెక్ట్ చేయడం లాంటి కాంప్లెక్స్ టాస్క్స్ని ఈ ఇంటెలిజెంట్ యానిమల్స్ పర్ఫామ్ చేశాయి. అంతేకాదు వార్ టైంలో అండర్ వాటర్లో లాస్ అయిన ఆబ్జెక్ట్స్ని రికవర్ చేయడం అండ్ నేవల్ స్విమ్మర్స్ని రెస్క్యూ చేయడం లాంటి మోస్ట్ క్రిటికల్ టాస్క్లు ఈ ఇంటెలిజెంట్ యానిమల్స్ పర్ఫామ్ చేశాయి. డాల్ఫిన్స్ అండర్ వాటర్లో ఉండే మైన్స్ని కూడా డిటెక్ట్ చేస్తాయి. ఈ ఇంటెలిజెంట్ యానిమల్స్ని ట్రైన్ చేసి ఓషన్ ఫ్లోర్స్లోకి రిలీజ్ చేస్తే అండర్ వాటర్లో ఉండే మైన్స్ని డిటెక్ట్ చేసి రిటర్న్ స్విమ్ చేసి ఆ పర్టికులర్ లొకేషన్ని రిపోర్ట్ చేస్తాయి. అర్త్ చుట్టూ ఉన్న అవుటర్ లేయర్ని లిథోస్పియర్ అంటారు. ఈ లిథోస్పియర్ 100 కిలోమీటర్స్ థిక్నెస్ వరకు కవర్ చేసి ఉంటుంది. ఈ లిథోస్పియర్ 7 లార్జ్ ప్లేట్స్ అండ్ 6 or 7 మీడియం సైజ్డ్ ప్లేట్స్ మరియు స్మాల్ ప్లేట్స్లా బ్రేక్ అయి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతూ ఎవ్రీ ఇయర్ 5 to 10 సెంటీమీటర్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ స్లోగా మూవ్ అవుతున్న టైంలో ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతూ అప్పుడప్పుడు ఫ్రిక్షన్ వల్ల ప్లేట్స్ స్ట్రక్ అవుతూ ఉంటాయి. ఆ స్ట్రెస్ని ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ప్లేస్లో ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీ వేవ్స్ ఫామ్లో అర్త్ క్రస్ట్ వరకు ట్రావెల్ అయ్యి అర్త్ క్రస్ట్ని షేకింగ్ గురిచేస్తుంది. ఈ టోటల్ ఫినామినాని అర్త్క్వేక్ అంటారు. మీకు తెలుసా, మన అర్త్ పైన అర్త్క్వేక్స్లా మూన్ పైన మూన్ క్వేక్స్ జరుగుతాయని జియోలాజికల్ సర్వే సైంటిస్టులు డిస్కవర్ చేశారు. కానీ అర్త్ పైన టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్నట్లు మూన్ ఇన్నర్ సర్ఫేస్లో టెక్టోనిక్ ప్లేట్స్ ఉండవు. అయితే మూన్ క్వేక్స్ ఎలా ఫామ్ అవుతాయి చెప్తావేనండి. అర్త్కి ఉన్న గ్రావిటేషనల్ పుల్ వల్ల మూన్ అర్త్ చుట్టూ రెవల్యూట్ అవుతూ ఉంటుంది. అర్త్ గ్రావిటేషన్ అండ్ మూన్ గ్రావిటేషన్ పుల్ వల్ల మూన్ ఇన్నర్ కోర్లో మూన్ క్వేక్స్ ఫామ్ అవుతాయి. అపోలో మిషన్స్లో నాసా మూన్ పైకి పంపిన సిస్మోమీటర్స్లో
మూన్ యొక్క 800 to 1200 కిలోమీటర్స్ డెప్త్లో 27 డేస్ ఒకసారి మూన్ క్వేక్స్ రికార్డ్ అవుతున్నాయి. ఈ 27 డేస్ అనేవి మూన్ అర్త్ చుట్టూ ఒకసారి రివల్యూషన్ అవ్వడానికి పట్టే టైం. జియోలాజికల్ సైంటిస్టులు 1969 ఇయర్ నుండి 1977 ఇయర్ వరకు 131 మూన్ క్వేక్స్ ఫామ్ అయిన 3 మోస్ట్ యాక్టివ్ మూన్ క్వేక్ సైట్స్ని డిస్కవర్ చేశారు. అంతేకాదు అర్త్ పైన ఓషన్స్లో టైడల్ ఫోర్సెస్ వల్ల మూన్ డెప్త్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి మూన్ క్వేక్స్ ఫామ్ అవుతున్నాయని సస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మూన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల ఎర్త్ పైన ఓషన్స్లో టైడల్స్ ఏర్పడతాయి. వరల్డ్లో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అంటే ఆస్ట్రేలియన్ కంట్రీలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ గుర్తొస్తుంది. 1853 ఇయర్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ లార్జెస్ట్ క్రికెట్ గ్రౌండ్లో ఒకేసారి ఫ్యాన్స్ 1,24,000 సిట్టింగ్ కెపాసిటీతో మ్యాచ్ని వాచ్ చేయొచ్చు. కానీ మెల్బోర్న్ గ్రౌండ్ ఫిబ్రవరి 24, 2020 ఇయర్ వరకు మాత్రమే వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం. కానీ ఇప్పుడు లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఎక్కడుందో తెలుసా? ఇండియాలో. వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం గుజరాత్ స్టేట్లో అహ్మదాబాద్ సిటీలోని మోతేరాలో ఉంది. అదే సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. 63 ఎకర్స్లో ఉన్న ఈ సర్దార్ క్రికెట్ స్టేడియంలో 1,10,000 మంది క్రికెట్ ఫ్యాన్స్ ఒకేసారి క్రికెట్ గేమ్ని వాచ్ చేయొచ్చు. అసలు ఈ స్టేడియం ఒరిజినల్ నేమ్ గుజరాత్ స్టేడియం. ఈ గుజరాత్ స్టేడియంని 1983 ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారు. 2015 ఇయర్లో ఈ స్టేడియంని క్లోజ్ చేసి 800 crores రినోవేషన్ చేసి రీకన్స్ట్రక్ట్ చేశారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి విజిట్ చేసినప్పుడు నమస్తే ట్రంప్ అనే ఈవెంట్తో 2020 ఇయర్ 24 ఫిబ్రవరిన ఈ లార్జెస్ట్ గ్రౌండ్ని ఇనాగరేట్ చేశారు. ఇప్పుడు ఈ వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇండియా అండ్ ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ 5 టెస్ట్ మ్యాచెస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ఈ సర్దార్ క్రికెట్ స్టేడియం హోస్ట్ కానుంది. ఎర్లీ మార్నింగ్ సన్, హౌసెస్లో ఉండే బల్బ్స్ విజిబుల్ లైట్ని ఎమిట్ చేస్తూ బ్రైట్గా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ డే టైంలో నేకడ్ అయితే విజిబుల్ లైట్ ఎమిట్ అవ్వడం చూస్తూ ఉంటాం. మీకు తెలుసా, హ్యూమన్ బాడీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ విజిబుల్ లైట్ని ఎమిట్ చేస్తుందని జపాన్కి చెందిన రీసెర్చర్స్ ఒక స్పెషల్ కెమెరాను యూజ్ చేసి ఈ విజిబుల్ లైట్ని ట్రాక్ చేశారు. ఈ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ విజిబుల్ లైట్ని మనం నేకడ్ అయితే చూడడం ఇంపాసిబుల్. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఎమిట్ చేసే ఈ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ నార్మల్ విజిబుల్ లైట్ కంటే 1000 times తక్కువగా ఉంటుంది. ఈ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ విజిబుల్ లైట్ డే టైంలో ఫ్లక్చువేట్ అవుతూ హ్యూమన్ బాడీ ఎర్లీ మార్నింగ్ 10కి స్మాల్ అమౌంట్ ఆఫ్ లైట్ని మరియు ఈవినింగ్ 4కి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది. హ్యూమన్ బాడీలో జరిగే మెటబాలిజం వల్ల ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ విజిబుల్ లైట్ ఎమిట్ అవుతుంది. మన బాడీలో జరిగే బయోలాజికల్ రియాక్షన్స్కి బైప్రొడక్ట్ ఈ స్మాల్ విజిబుల్ లైట్. ఆస్ట్రోనమర్స్ ఈ యూనివర్స్లో జరిగే చేంజెస్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ అయిన స్టార్స్, ప్లానెట్స్, మూన్స్, కామెట్స్ మరియు గెలాక్సీస్పై రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. ఆస్ట్రోనమర్స్ ఎర్త్ పైన మరియు స్పేస్లో ఉండే టెలిస్కోప్స్ హెల్ప్తో వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ మరియు ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్పై రీసెర్చ్ చేసే ఐరామ్ రేడియో అనే టెలిస్కోప్ 2009 ఇయర్లో మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఇథేల్ క్లౌడ్స్ని రికగ్నైజ్ చేసింది. డస్ట్ మరియు గ్యాస్ ఫామ్లో ఉన్న ఈ క్లౌడ్స్ ఇథేల్ అనే కెమికల్ ఫామ్లో ఉన్నాయి. ఈ ఇథేల్ని మనం ఆల్కహాలిక్ బెవరేజెస్ అయిన బియర్, వైన్స్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఆస్ట్రోనమర్స్ ఎక్స్ప్లోర్ చేసిన ఈ ఇథేల్ క్లౌడ్స్ యొక్క టేస్ట్ రాస్బెర్రీస్ ఫ్లేవర్లో మరియు స్మెల్ రమ్లో ఉంటుంది. ఈ ఇథేల్ ఆల్కహాలిక్ క్లౌడ్స్ని లిక్విడ్గా కన్వర్ట్ చేస్తే మన అర్త్ పాపులేషన్కి 1,000,000,000 ఇయర్స్ వరకు ఈ ఆల్కహాల్ సరిపోతుంది. కానీ ఈ ఇథేల్ క్లౌడ్స్లో ఆల్కహాలిక్ పర్సంటేజ్ 1% కంటే తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ క్లౌడ్స్లో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ లాంటి పాయిజనస్ కెమికల్స్ కూడా ఉన్నాయి. హ్యూమన్స్ ఎమోషనల్ సిచ్యువేషన్ను ఫేస్ చేసినప్పుడు లేదా ఏడ్చినప్పుడు ఐస్లో ఉండే టియర్ గ్లాండ్స్ టీయర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టీయర్స్లో 3 different types of tears ఉన్నాయి. రిఫ్లెక్స్ టీయర్స్, కంటిన్యూయస్ టీయర్స్ అండ్ ఎమోషనల్ టీయర్స్. రిఫ్లెక్స్ టీయర్స్, మన ఐస్లో స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్ లాంటివి పడినప్పుడు వాటిని క్లీన్ చేయడానికి ఐస్లో ఈ రిఫ్లెక్స్ టీయర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కంటిన్యూయస్ టీయర్స్, ఈ కంటిన్యూయస్ టీయర్స్ మన ఐస్ ఇన్ఫెక్షన్ టైంలో లూబ్రికెంట్స్గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ ఎమోషనల్ టీయర్స్, మనం ఏదైనా ఎమోషన్కి గురైనప్పుడు లేదా క్రయింగ్ సిచ్యువేషన్లో ఈ ఎమోషనల్ టీయర్స్ మన ఐస్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎమోషనల్ టీయర్స్లో 98% వాటర్ అండ్ ఎమోషనల్ హార్మోన్స్ మరియు టాక్సిక్ లిక్విడ్స్ ఉంటాయి. రీసెర్చర్స్ ఏం చెప్తున్నారో తెలుసా? టాక్సిన్స్ అండ్ ఎమోషనల్ పెయిన్ అండ్ డల్ పెయిన్ లాంటివి ఏడ్చే సిచ్యువేషన్లో బాడీ సిస్టమ్ నుండి ఫ్లష్ అవుతాయని చెబుతున్నారు. మనం లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కనుక ఏడిస్తే మన బాడీలో ఆక్సిటోసిన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
అంటే ఎలా పడితే అలా ఏడవడం అని కాదు, సిచ్యువేషన్ను బట్టి ఎమోషన్ను బట్టి ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ బాడీ సిస్టమ్ని ఫిజికల్గా మరియు ఎమోషనల్గా హీల్ చేస్తాయని రీసెర్చర్స్ చెబుతున్నారు. స్పైడర్స్ ఎవల్యూషన్ డివోనియన్ పీరియడ్లో 380 మిలియన్ ఇయర్స్ నుండి స్టార్ట్ అయింది, అంటే డైనోసర్స్ ఏజ్ కంటే 150 మిలియన్ ఇయర్స్ ముందు. స్పైడర్స్ స్టార్టింగ్లో వాటర్ పైన సర్వే అవుతూ ఉండేవి. పీరియోడికల్లీ స్పైడర్స్ వాటర్ నుండి ల్యాండ్ పైకి రావడం స్టార్ట్ చేశాయి. తర్వాత స్పైడర్స్ బాడీని మరియు ఎగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి. పీరియోడికల్గా ఈ సిల్క్ని స్పైడర్స్ ఫుడ్ మరియు సర్వైవల్ కోసం, ఇన్సెక్ట్స్ హంటింగ్ కోసం ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాయి. వీటినే స్పైడర్ వెబ్స్ అంటారు. స్పైడర్స్ ఈ స్పైడర్ వెబ్ సిల్క్ని స్పిన్నర్ట్ గ్లాండ్స్ నుండి ప్రొడ్యూస్ చేస్తాయి. మీకు తెలుసా, ఈ స్పైడర్ వెబ్స్ని యాన్షియంట్ గ్రీస్ అండ్ రోమ్ డాక్టర్స్ తమ పేషెంట్స్ ఇంజ్యూరీకి బ్యాండేజెస్గా యూజ్ చేసేవారు. ఈ స్పైడర్ వెబ్స్లో యాంటీసెప్టిక్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ స్పైడర్ వెబ్స్ని ఇంజ్యూరీస్కి స్టిక్ చేసినప్పుడు ఇంజ్యూరీస్ని క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తాయి. ఈ స్పైడర్ వెబ్ సిల్క్లో విటమిన్ కే ఉండడం వల్ల ఇంజ్యూరీస్ నుండి బ్లీడింగ్ అవ్వకుండా చేస్తుంది. యాన్షియంట్ గ్రీస్ అండ్ రోమ్ డాక్టర్స్ సోల్జర్స్ ఇంజ్యూరీస్ని హనీ అండ్ వెనిగర్తో క్లీన్ చేసి ఈ స్పైడర్ వెబ్స్ని స్టిక్ చేసేవారు. హమ్మింగ్ బర్డ్స్. వరల్డ్లో ఉన్న 10,000 బర్డ్ స్పీసీస్లో హమ్మింగ్ బర్డ్ స్మాలెస్ట్ బర్డ్. ఈ హమ్మింగ్ బర్డ్ స్పీసీస్లో స్మాలెస్ట్ బర్డ్ బీ హమ్మింగ్ బర్డ్. ఈ బీ హమ్మింగ్ బర్డ్ 5 సెంటీమీటర్ సైజులో ఉంటుంది. బర్డ్ స్పీసీస్లోనే స్మాలెస్ట్ బర్డ్ అయిన ఈ హమ్మింగ్ బర్డ్స్ ఫ్లయింగ్ స్పీడ్ 48 కిలోమీటర్స్ పర్ అవర్ నుండి 96 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. హమ్మింగ్ బర్డ్స్ వింగ్స్ యొక్క స్పెషల్ ఏరోడైనమిక్స్ ఫీచర్స్ వల్ల వాటి వింగ్స్ని 1 సెకండ్కి 20-70 టైమ్స్ ఫ్లాప్ చేస్తాయి. బర్డ్ స్పెసీస్లో ఏ బర్డ్కి లేని స్పెషల్ క్యారెక్టర్ ఈ హమ్మింగ్ బర్డ్కి ఉంది. ఈ హమ్మింగ్ బర్డ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా, అంటే అప్సైడ్ డౌన్ డైరెక్షన్లో కూడా ఫ్లై చేయగలవు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.